కరోనా ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలోనే మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేశాయి ఢిల్లీలో వారాంతపు లాక్డౌన్ ప్రకటించగా రాజస్థాన్ సర్కార్ రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్రమంతా విధించింది కేసులు అధికంగా ఉన్న పది జిల్లాల్లో యూపీ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది కరోనా గొలుసును తెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి కరోనా కట్టడి కోసం ఢిల్లీ వారాంతపు లాక్డౌన్ ప్రకటించింది రోజువారీ కేసుల్లో ముంబైని అధిగమించిన ఢిల్లీ దేశంలో అత్యంత కరోనా ప్రభావిత నగరంగా నిలిచింది ఈ నేపథ్యంలో వారాంతపు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు ఢిల్లీలో పదిహేడు పేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ కొనసాగనుంది మాల్స్ ఆడిటోరియంలు వ్యాయామశాలలు స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు అత్యవసర సేవలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాసులు జారీ చేయనున్నారు ఆస్పత్రులు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలకు వెళ్లే వారికి కూడా పార్సులు ఇవ్వనున్నారు రెస్టారెంట్లను పార్సిల్ సేవలకే పరిమితం చేశారు సినిమా థియేటర్లు ముప్పై శాతం సామర్థ్యంతో నడపాలని ఢిల్లీ సర్కారు నిర్దేశించింది రాజస్థాన్ సర్కారు కూడా ఆంక్షలను కఠినతరం చేసింది శుక్రవారం నుంచి ఈ నెల ముప్పై వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది పది పట్టణాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన ఫలితం కనిపించకపోవడంతో రాష్ట్రమంతా రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని రాజస్థాన్ సర్కారు నిర్ణయించింది విద్యాసంస్థలు కోచింగ్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించింది ప్రైవేట్ ఫంక్షన్లు పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో అతిథుల సంఖ్యను యాభైకి పరిమితం చేశారు అంత్యక్రియలకు ఇరవై మందిని మాత్రమే అనుమతిస్తారు సామాజిక రాజకీయ క్రీడా వినోద సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించిన రాజస్థాన్ సర్కారు సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్లు అమ్యూజ్మెంట్ పార్కులు జిమ్లు ఈత కొలనులు మూసివేయాలని ఆదేశించింది రెస్టారెంట్లు క్లబ్లకు యాభై శాతం పరిమితి విధించారు వంద మందికి పైగా సిబ్బంది ఉండే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో యాభై శాతం పరిమితి విధించారు మిగతా వారు పని చేయాలన్నారు బస్సులను యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో తిప్పాలని రాజస్థాన్ సర్కారు ఆదేశించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా నిబంధనలు కఠినతరం చేసింది యాక్టివ్ కేసులు రెండు వేల కంటే ఎక్కువగా ఉన్న పది జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని యోగి సర్కారు ప్రకటించింది మే పదిహేను వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు